రామాయంపేట పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రతి బుధవారం నిర్వహించే కూరగాయల మార్కెట్ను మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మున్సిపల్ కమిషనర్ రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లోకి వచ్చిన ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని వారికి సూచించారు. కూరగాయల మార్కెట్లో వారు తిరుగుతూ ప్రజలు ఎక్కడా కూడా గుమ్మికూడి రాకుండా చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తమ ఇళ్లకే పరిమితం కావాలని వారు కోరారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడారు. లాక్డౌన్ ప్రకటించిన నుండి గత 3 వారాలుగా ప్రతి వారం నిర్వహించే కూరగాయల మార్కెట్లో మార్కెట్లు సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందని, ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారని అన్నారు. అవగాహన కల్పించడంతో ప్రజలు ఒక పద్ధతి ప్రకారం మార్కెట్కు వస్తూ తమకు అవసరమైన కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. మే 7వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి ఎవరు కూడా అనవసరంగా రోడ్లపై తిరగకూడదని, అత్యవసర సమయంలోనే ఇంట్లోనే ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట కూరగాయల మార్కెట్ మా కమిషనర్ గారు, మేము మా స్టాఫ్తో సందర్శించడం జరిగింది. 3 వారాల్లో చాలా మార్పు వచ్చింది. కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా సిస్టమేటిక్గా పెట్టుకుంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ వారంకి వచ్చేసరికి చాలా సిస్టమేటిక్ అయింది. వాళ్ళు సహకరిస్తున్నందుకు వారికి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మనకు మే 7 వరకు ఈ లాక్డౌన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదే రకంగా అన్ని నియమాలు పాటిస్తే మనం బయటపడతాం. దయచేసి ఇదే విధంగా ఉండాలని చెప్పేసి రామాయపేట ప్రజలను కోరుకుంటున్నాం.